వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాతో నాకే పోటీ అంటున్నారా ఆయన నటించిన సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు ప్రస్తుతం పాలిటిక్స్లో బిజీగా ఉంటేనే పెండింగ్లో ఉన్న మూవీస్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవన్ ఈ నేపథ్యంలో ఆయన నటించిన రెండు క్రేజీ మూవీస్ ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్కు దిగనున్నట్లు తెలుస్తోంది మరి ఆ మూవీస్ ఏంటి పవర్ స్టార్ వర్సెస్ పవర్ స్టార్ ఫైట్ ఎలా ఉండబోతోంది ఇలా ఒకే హీరో మూవీస్ ఒకేసారి రిలీజ్ అయితే నష్టమా లాభమా తెలుసుకుందామా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఇటు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే అటు సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ ఈ మూడు సినిమాల షూటింగ్ దాదాపు డెబ్బై శాతం పూర్తయినట్లు తెలుస్తోంది దీంతో ఆయన మూవీస్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఓజీ మూవీస్ ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు కనిపిస్తున్నాయి పవర్ స్టార్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఫస్ట్ పీరియాడికల్ మూవీగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా భారీగానే హైప్ పెంచింది పవన్ లుక్స్ విజువల్స్ ఓ రేంజ్ లో ఉండడంతో పాన్ ఇండియా స్థాయిలో పవన్ రికార్డుల మోత మోగించడం ఖాయమనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అభిమానులు ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అయితే పవన్ నటిస్తున్న మరో మూవీ ఓజీ కూడా వచ్చే ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కానుందట ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చినట్లు టాక్ అందుకే సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి దీంతో పవన్ నటించిన రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ తప్పేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలా ఒకే హీరో మూవీస్ ఒకే సీజన్ లో రిలీజ్ కావడం కొత్త గతంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నాని వంటి హీరోల మూవీస్ ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి ఇలా ఒకేసారి రిలీజ్ కావడం వల్ల కలెక్షన్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే అయితే మూవీస్ కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రెండో సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు మరి పవర్ స్టార్ నటిస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతాయా లేదా ఏదో ఒక సినిమా వాయిదా పడుతుందా అనేది చూడాలి ఇక ఈ రెండు మూవీస్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్పై ఉంది ఈ మూవీ కూడా వీలైనంత త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు ఎటు చూసినా వచ్చే ఏడాది పవర్ స్టార్ నుంచి ఏకంగా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసే అవకాశం కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఆయన అభిమానులకు పండగే అని